క్రైస్తవులారా దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేసెదను. విమృతువంటి దేవుని బిడ్డలారా, న్యాయమును జాగ్రత్తగా జరిగించేటువంటి దేవుడు యేసుక్రీస్తువారు. కొంతమంది అన్యాయముగా ఇతరుల యొక్క డబ్బుని, సొమ్మును వారు పట్టుకుంటూ ఉంటారు, అనగా కబ్జా చేస్తూ ఉంటారు, అనగా బంధిస్తూ ఉంటారు. వారంటే దేవునికి అసహ్యము అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే సత్యమును బట్టి ఎవరైతే చక్కగా ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారికి వారి క్రియను బట్టి మంచి ఫలాన్ని ఇస్తూ, అలాగే వారితో మంచి నిబంధన చేస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ డబ్బు, నీ సొమ్ము ఎవరైనా అన్యాయంగా పట్టుకొని నిన్ను వేధిస్తూ ఉంటే ధైర్యముగా ఉండండి. దేవుడు వారిని అసహించుకుంటూ ఉన్నారు, మీ పక్షాన దేవుడు నిలువబడి ఉన్నారు. ఆయనకు న్యాయము చేయుట చాలా ఇష్టము గనుక తగిన సమయమందు ఖచ్చితముగా న్యాయమును తీర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో బాధలో, వేదనలో, ఎందుకు నాకు ఇలా జరిగింది అని, ఒకవేళ పరిస్థితులు బాగా లేకపోయినా నీ మట్టుకు నీవైతే ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయనతో ఒక నిబంధన చేసుకున్నట్లయితే, ప్రభువా వారు నాకు అన్యాయం చేసిన, నేనైతే ఇతరులకు అన్యాయం చేయను తండ్రి, నేనైతే న్యాయముగా బ్రతుకుతాను ప్రభువా అని నీవు ఎప్పుడైతే ఒక నిబంధన ప్రభుతో చేసుకుంటావో యేసుక్రీస్తు వారితో, అప్పుడు నిన్ను ఆయన ఆశీర్వదించి నీ పక్షాన ఆయన న్యాయమును తీర్చి నిన్ను రెండింతలుగా దీవించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో అన్యాయము విస్తరించిపోయి ఉంది, కబ్జాలు విస్తరించిపోయి ఉన్నాయి, అన్యాయంగా బ్రతికే వాళ్ళు విస్తరించిపోయి ఉన్నారు. అయినా నీవు దేవుడితో నిబంధన చేసుకో, నీ మట్టుకు నీవైతే న్యాయముగా బ్రతుకు, ఆయనకిష్టులుగా బ్రతకండి, దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాను అని, నిబంధన చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానమును చూసినటువంటి బిడ్డల యొక్క అయా అన్యాయమైనటువంటి ఆ జీవితం యొక్క నాయన అయా పరిస్థితిని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము. ప్రభా, అన్యాయస్తులు ఎక్కువైపోయి ఉన్నారు, బిడ్డలు ఉన్నటువంటి కొద్దిపాటిని, ఆ కొద్దిపాటి సొమ్మును, ధనమును, ఆస్తిని అన్యాయముగా ఆక్రమిస్తూ ఉన్నారు ప్రభువా, బాధపెడుతూ ఉన్నారు నాయన, హింసిస్తూ ఉన్నారు ప్రభువా, శోధిస్తూ ఉన్నారు తండ్రి. మీరే సహాయము చేయండి ప్రభువా, మీ బిడ్డల పక్షముగా న్యాయమును తీర్చండి నాయన. మీ బిడ్డలతో ఒక నిబంధన చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి, నీ దాసునిగా అడుగుచు ఉన్నాము తండ్రి. ప్రభువా, ఈ అన్యాయం చేసేటువంటి వారందరికీ బుద్ధిని తెప్పించండి అయ్యా, ఒకరి సొత్తు పట్టుకోకూడదనేటువంటి మంచి ఆలోచన వారికి దయచేయండి అయ్యా. మీ బిడ్డలు కూడా ఓర్పు కలిగి ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయముగా బ్రతుకుంటుకు సహాయము చేసి అయ్యా, మీరే వారి పక్షాలు నిలువబడి ఉన్నారని ధైర్యంతో ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా రెండింతలుగా ఆశీర్వదించి బలపరచమని, న్యాయమును తీర్చమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.